ఈ నోటిఫికేషన్ మనకు గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా మెరిట్ ఆధారంగా ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్ టాపిక్ లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రెజెంట్ అనకాడమీలో వచ్చేసి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి లక్ష్యం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ వచ్చేసి 8 డిసెంబర్ 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీ డౌట్స్ అనేవి ఆన్లైన్ లోనే క్లారిఫై చేసుకోవచ్చు. అలానే స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి మూక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ మోక్ టెస్ట్ సిరీస్ కి సంబంధించి ఎనాలిసిస్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్ లో, అలానే హిస్టరీ కి సంబంధించి రివిజన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. అలానే వీక్లీ కరెంట్ అఫైర్స్, అలానే మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీక్లీ కరెంట్ అఫైర్, మంత్లీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు అనకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే అనకాడమీ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్ మీరు జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా 1700 కోర్స్ వచ్చేసి 1530 వస్తుంది. అదే మీరు 1 ఇయర్ తీసుకుంటే 9350 అవుతుంది. ఫ్రెండ్స్ అదే మీరు జాబ్స్ ఇన్ ఫర్ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే 8415 రూపాయలకి మనకు వస్తుంది. ఫ్రెండ్స్ అదే 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే 13600 రూపాయల కోర్స్ వచ్చేసి జాబ్స్ ఇన్ ఫర్ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే 12240 రూపాయలకి మీకు వస్తుంది. ఫ్రెండ్స్ అనకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ ఫర్ రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రెండ్స్ టాపిక్ లెక్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి గ్రాడ్యుయేట్ విభాగంలో 5 వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ డిప్లొమా విభాగంలో 1 వేకెన్సీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి గ్రాడ్యుయేట్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. టెక్నీషియన్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ విభాగంలో 6 వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ విభాగంలో 6 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో గ్రాడ్యుయేట్ విభాగంలో 3 వేకెన్సీ, అలానే టెక్నీషియన్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ విభాగంలో 4 వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి గ్రాడ్యుయేషన్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా వచ్చేసి గ్రాడ్యుయేట్ విభాగంలో 22 వేకెన్సీ ఉన్నాయి. అలానే టెక్నీషియన్ విభాగంలో వచ్చేసి 15 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో డీటెయిల్గా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ జాబ్కి అప్లై చేయాలి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే బీటెక్ లేదా బీఈ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే బీటెక్ లేదా బీఈ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో వచ్చేసి బీఈ లేదా బీటెక్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్కి అప్లై చేయాలి అంటే బిఈ లేదా బీటెక్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే బీటెక్ లేదా బిఈ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే టెక్నీషియన్ జాబ్కి అప్లై చేయాలి అంటే సంబంధిత విభాగంలో వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి 10500 రూపాయలు శాలరీ ఇస్తారు. అలానే టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి 9400 రూపాయలు శాలరీ ఇస్తారు. ఈ అప్రెంటిస్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి 2020 or 2021 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ portal.mhrdnats.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఉంటుంది. అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత వచ్చేసి మనం ipr.res.in అనే వెబ్సైట్లకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21వ తేదీ 12వ నెల 2021 రాత్రి 12 గంటలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్